नमस्ते वेलकम टू निधि टीवी केन्द्र निधुस्टे चत वाहन वैसी तम पार्टी रंगुलेकनी रंकेशो सोम वीर्राजु दी वैसी मंत्री घाटा बदलीचार दक्षिणादि पागा वेयड़ा की तीव्र श्रमित बीजेपी अन्नी राष्ट्रू तम की उपयोगपे वारे पेकू वस्तु अदे समय में तम परपति पुवाले उम्मडि एपीलो ओ पेद्दायन वल्ल पार्टी इप्पटिवरकु गुर्तिंपु तेच्चुकोलेकपोयिंदने वादन कूडा उंदि तेलंगाणलो इप्पुडिप्पुडे कमलदळं सोलो पर्फॉर्मेंस तो रेच्चिपोतोंदि एपीलो इंका आ परिस्थिति लेदु गतंलो टीडीपी तो कलिसि पोटी चेसि एपी असेंब्लीलो मंत्रुलुगा कूडा बीजेपी नेतलु कूर्चुन्नारु 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరి పోరుతో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా తెచ్చుకోలేకపోయారు అంతలోనే పవన్ కళ్యాణ్ అండదొరికింది పవన్ కి తామేదో సపోర్ట్ ఇచ్చినట్టు బిల్డప్ ఇచ్చి జనసేన కార్యకర్తలను వాడుకోవాలనే ఎత్తుగడ వేసింది కమలం తిరుపతి బైపోల్లో ఆ వ్యూహం ఫలించలేదు స్థానిక ఎన్నికల్లో బీజేపీ కంటే జనసేన బలం ఎక్కువ అని పవన్ కళ్యాణ్ కి తెలిసొచ్చేసరికి ఆయన వేరుకాపురం పెట్టడానికి సిద్ధమయ్యారు బీజేపీని వీలైనంత త్వరగా వదిలించుకోవడానికి చూస్తున్నారు ఈ క్రమంలో సొంతంగా జనాల్లోకి వెళ్ళేందుకు కార్యక్రమాలు చేపట్టారు ఇటీవల జరిగిన మీటింగ్ లో రాబోయే రోజుల్లో వైసీపీకి గుణపాఠం చెప్పి జనసేన అధికారం చేపడుతుందని అన్నారే కానీ బీజేపీ కూటమి గురించి పొరపాటున కూడా ఓ మాట చెప్పలేదు పవన్ దీంతో సహజంగానే బీజేపీలో అభద్రతా భావం ఏర్పడింది పవన్ ఎక్కడ తమకి దూరం అయిపోతారోనన్న అనుమానంతో ముందు జాగృత చర్యలు చేపట్టింది వైసీపీ పై బీజేపీ కూడా సొంతంగా విమర్శలు చేస్తోంది కేంద్రం నిధులు రాష్ట్రం నిధులు అంటూ వేరు చేసి బీజేపీకి మైలేజ్ పెంచాలనేది వీర్రాజు ఆలోచన అందుకే చెత్త ఎత్తివేసే వాహనాలపై సైతం ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో పెట్టలేదేంటని విమర్శించారు వీర్రాజు అయితే ఏపీకి బీజేపీ ఎన్ని నిధులు ఇచ్చినా ఎన్ని కోట్లు కుమ్మరించినా ప్రత్యేక హోదా అనే మాట వారి నోటి వెంట రాకపోతే మాత్రం అసలు లాభం లేదు చెత్త వాహనాలపై ప్రధాని బొమ్మ వేసుకొని సంతోషపడడం మినహా అసెంబ్లీలో సొంత బలంతో కనీసం ఒక్క సీటు కూడా గెల్చే సీన్ బీజేపీకి లేదు పవన్ కూడా తన బీజేపీ పొత్తు వద్దని చెప్పేస్తే బీజేపీ ఒంటరిగా మిగిలిపోవాల్సిందే